హాయ్ వన్ ఏపీపీఎస్సీ మరియు టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త ఇప్పటి వరకు చందన్ లాజిక్స్ బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే డిఫెన్స్ సిసాట్ ఇలా వేరు వేరు రంగాల్లో కోచింగ్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కొన్ని లక్షల మంది విద్యార్థులు మేము ట్రైన్ చేశాం అందులో కొన్ని వేల మంది విద్యార్థులు మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ సెట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్తో మీకు దగ్గర అవడం జరుగుతుందన్నమాట మేమిప్పుడు ఏపీపిఎస్సికి సంబంధించి టీఎస్పిఎస్ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అలానే గ్రామ సచివాలయం అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలైనా అయినా సరే ఏపీపిఎస్సి టీఎస్పి సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ని డిజైన్ చేశాము మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మేము క్లాస్ చెప్పించడం జరిగింది మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీం మీరు చూసినట్లయితే కనుక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పడం జరిగింది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది ఈ కరుకులం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేయబోయే వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట ఈ క్లాసెస్లో మీకు ఈజీగా అర్థమవడం కోసం ఎంత బాగా మేము క్లాస్ చెప్పొచ్చో అంత బాగా మేము మీకు క్లాస్ చెప్పడం జరిగింది ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత కష్టపడి మీకోసం మేము క్లాస్ చేసామన్న సంగతి అలానే ఒక్క క్లాసే కాకోకుండా ఎగ్జామినేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము మీకు కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసి ఆ రీసెంట్ ప్యాటర్న్కి తగ్గట్టు మేము ఎగ్జామినేషన్ డిజైన్ చేస్తాము ఆ ఎగ్జామినేషన్స్ మీరు రాయడం వల్ల ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా లేదా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు మీకు మీ లెవెల్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అలానే మేము ప్రొవైడ్ చేయబోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మేము మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలా మీరు మా ఆన్లైన్ క్లాస్లో జాయినడం వల్ల మీకు వీడియో లెక్చర్స్ ఎగ్జామినేషన్స్ అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే సింగిల్ ప్యాకేజ్లో మీకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యుండి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏపీపీఎస్సీ టిఎస్పీ సంబంధించి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే అది గ్రూప్ టూ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు ఫోర్ అవ్వచ్చు లేదా పోలీస్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు లేదు అనుకుంటే కనుక గ్రామ సచివాలయం లేదా వేరే ఏ ఇతర ఎగ్జామినేషన్స్ అయినా సరే మీకు ఇదే రైట్ ప్లాట్ఫామ్ అనమాట వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా చనలో వస్త యాప్ డౌన్లోడ్ చేసుకోండి లెటర్ సిరీస్ లెటర్ సిరీస్ మర్చిపోదు లెటర్ సిరీస్ కూడా మీ ఎగ్జామినేషన్లో ఐదు ప్రశ్నలు రావచ్చు లేదా నాలుగు ప్రశ్నలు కూడా రావచ్చు డిపెండెంట్ అర్థమైందా నెంబర్ సిరీస్ కూడా ఈజీ అనమాట నెంబర్ సిరీస్లో మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా సింపుల్ టాస్క్ మీకు ట్వంటీ సిక్స్ లెటర్స్ మీద గ్రిప్ ఉండాలి గ్రిప్ ఉంటే ఆన్సర్ వచ్చేస్తే అంతే దానికైనా ఇంకేం ఏమో చూడండి ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి కదా ఇట్ల మీద గ్రిప్ ఉంది అనుకో మీరు ఆన్సర్లు ఫటాఫట్ అని లేపొచ్చు ఫటాఫట్ అని ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి గ్రిప్ ఉంటే ఆన్సర్ వచ్చేస్తే చూడండి సి ఏమైంది ఎఫ్ అయింది ఎఫ్ ఏమైంది తెలియదు తర్వాత ఎల్లో తర్వాత ఓ అవునా కదా సిఎఫ్ కాబట్టి ఇదిగో సి ఇదిగోండి ఎఫ్ అంటే ప్లస్ త్రీ అప్పుడు ఎఫ్ ప్లస్ త్రీ చేస్తే ఏం రావాలి ఐదు రావాలి అంటే ఆప్షన్ ఐదు స్టార్ట్ అవ్వాలి ఐదు స్టార్ట్ అయింది ఐదుతో స్టార్ట్ అవ్వలేదు ఐదు స్టార్ట్ అయింది ఐదు స్టార్ట్ అయింది అవునా కదా నెక్స్ట్ ఎల్ల కాస్త ఏమైంది ఎన్ అయింది ఎన్ నెక్స్ట్ ఏం రావాలి ఎల్ల కాస్త ఎన్ అయింది ఎల్ ఎన్ అయింది అంటే ఎల్ల అంటే ప్లస్ టూ అవునా కదా మరి ఎన్ ప్లస్ టూ ఏం రావాలి పీ రావాలి పీ ఇగో ఇక్కడ పీ ఉంది అవునా కదా ఇక్కడ పీ ఉంది ఇక్కడ పీ లేదు రాంగ్ ఆన్సర్ అవునా కదా నెక్స్ట్ పీ కాస్త ఏమైంది క్యూ అయింది పీ క్యూ అయింది పీ క్యూ పీ క్యూ వెంటనే ఉంది క్యూ తర్వాత ఏం రావాలి ఆర్ రావాలి అంటే మన ఆప్షన్లో నెక్స్ట్ ఆర్ రావాలి ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఆర్ లేదు ఎస్ ఉంది రాంగ్ ఆన్సర్ అండ్ ఆన్సర్ ఏంటి ఐపీఆర్ఓ ఓ ఓకేనా వెరీ సింపుల్ జస్ట్ 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 ఈజీగా అనమాట ఎస్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఓకేనా మీకు జస్ట్ ఏంటంటే ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ మీ కళ్ళ ముందు ఉంటే ఇవన్నీ క్వశ్చన్స్ లేపి అవసరం పడేయచ్చు ఇక ఇక్కడ చూడండి ఎన్ఎంఆర్ క్యూఎఫ్ జెడ్ అలానే టీవైహెచ్ డబ్ల్యూఆర్పి క్వశ్చన్ మార్క్ అంటున్నారు అనమాట అవునా కదా ఇప్పుడు చూడండి ఎన్ కాస్త ఏమైంది ఎన్ ఎన్న క్యూ టీఏ డబ్ల్యూ అవునా కదా ఇదిగోండి ఎన్ ఇదిగోండి క్యూ ఇదిగోండి టీ ఇదిగోండి డబ్ల్యూ ఇక్కడ ఏమైంది ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ చేస్తే జెడ్ రావాలి అంటే మన ఆప్షన్ జెడ్తో స్టార్ట్ అవ్వాలి అన్న ఆప్షన్స్ జెడ్తో స్టార్ట్ అయినాయి నెక్స్ట్ చూడండి ఎంఐఎఫ్ వైయ ఆర్ నెక్స్ట్ అండి మనకు కావాలి ఎంఐఎఫ్ అంటే చూడండి ఎంఎఫ్ అంటే ఇదిగోండి ఎమ్ ఇదిగోండి ఎఫ్ అవునా కదా అండ్ ఎం నుంచి ఎఫ్ రావడానికి ఇక్కడ ఏం జరిగింది థర్టీన్ మైనస్ సెవెన్ చేస్తే సిక్స్ వచ్చింది అవునా కదా ఇప్పుడు సిక్స్ మైనస్ సెవెన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమైపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ వై ఇయర్కి వచ్చేస్తాం వై ఇయర్కి అవునా కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఆరు ఆరు ఎయిర్కి వచ్చేసాం అవును కదా ఆర్ మైనస్ సెవెన్ చేస్తే ఏమైపోతుంది లెవెన్ లెవెన్ అంటే కే రావాలి కే మనకి కే రావాలి అండ్ సెకండ్ కే ఉండాలి ఇక్కడ సెకండ్ కే లేదు సెకండ్ కే ఉంది సెకండ్ కే లేదు సెకండ్ కే లేదు అంటే మన ఆంశం ఏమవాలి జెడ్ కే ఎక్స్ ఓకేనా ఎందుకంటే మీరు ఫస్ట్ లెటర్కి చూసుకున్నప్పుడేమో ఫస్ట్ లెటర్కి ప్లస్ త్రీ జరిగింది ఫస్ట్ లెటర్కి తర్వాత లెటర్కి ఏం జరిగింది మైనస్ సెవెన్ జరిగింది ఎం మైనస్ సెవెన్ ఎఫ్ మైనస్ సెవెన్ అలా అనమాట ఓకేనా ఇక చూడండి ఎంఎమ్ కాస్త ఏమైంది ఎస్ అయింది ఎం ఎస్ అయింది అంటే చూడండి ఎమ్ ఎస్ అయింది ఇదిగో ఎమ్ ఇదిగో ఎస్ అంటే ఏమైంది థర్టీన్ కాస్త నైన్టీన్ అయింది అంటే ప్లస్ సిక్స్ అవునా కదా ప్లస్ సిక్స్ అవునా తర్వాత నైన్టీన్ ప్లస్ సిక్స్ చేసామనుకోండి ఏం రావాలి ట్వంటీ ఫైవ్ రావాలి ట్వంటీ ఫైవ్ అండ్ ఫైవ్ సరిపోయిందా అండ్ లాజిక్ ఏంటి ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ అండ్ ఈ ప్లస్ సిక్స్ ఈ అంటే అంత ఫైవ్ ఫైవ్ ప్లస్ సిక్స్ చేస్తే లెవెన్ అంటే మన ఆప్షన్ కేతో స్టార్ట్ అవ్వాలి కేతో స్టార్ట్ అవ్వాలి కేతో స్టార్ట్ అవ్వాలా కేతో స్టార్ట్ అవ్వాలా కేతో స్టార్ట్ అయింది కేతో స్టార్ట్ అయింది ఓకేనా నెక్స్ట్ ఓ కాస్త ఏమైంది ఎక్స్ అయింది ఓ కాస్త ఎక్స్ అయింది ఇదిగో ఓ అవునా ఇదిగో ఎక్స్ అంటే ఓ ఫిఫ్టీన్ ఇది ఎక్స్ వచ్చి ట్వంటీ ఫోర్ అంటే ఏమైంది నైన్ యాడ్ అయింది నైన్ అవునా కదా ప్లస్ నైన్ యాడ్ అయింది అండ్ ఇది కూడా నైన్ ఇది కూడా నైన్ పీకి నైన్ యాడ్ చేయాలి పీకి నైన్ పీ అంటే సిక్స్టీన్ కదా సిక్స్టీన్కి మనం నైన్ కలిపామనుకోండి సిక్స్టీన్ నైన్ కలిపితే ఎంత రావాలి సిక్స్టీన్ నైన్ కలిపితే మనకి ట్వంటీ ఫైవ్ వై రావాలి వై అవునా కదా సిక్స్టీన్ నైన్ కలిపితే ట్వంటీ ఫైవ్ వై రావాలి ఇక్కడ వై ఉంది ఇక్కడ వై లేదు ఎం ఉంది రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఏమవుతుంది కే వైఆర్ ఓకేనా ఇక పీ కాస్త జి అయింది జీఎక్స్ అయింది ఎక్స్ ఓ అయింది నెక్స్ట్ అయిండ్ మనకు కావాలి ఇక పి చూడండి పి ఎక్కడ ఉందో ఇదిగో పి పీ కాస్త ఏమైంది పీ కాస్త ఏమైపోయింది మనకి పీకే పీకే ఇక్కడ వస్తే చూడండి ఇది ఇక్కడ లాజిక్ మీరు చూస్తే ఇదిగో పీకే జిటి ఇదిగో జిటి సి ఎక్స్ ఎక్స్ సి ఎక్స్ సి అవునా నెక్స్ట్ ఓఎల్ 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 మరి ఇక్కడ ఆప్షన్ ఏమై ఉండాలి ఒకసారి ఆప్షన్ ఏమై ఉండాలి ఫస్ట్ మనకి ఫస్ట్ లెటర్ అనేది తెలియదు చూడండి పీ కాస్త ఏమైపోయింది పీజీ అయిపోయింది పీజీ అయిపోయింది అంటే సిక్స్టీన్ కాస్త ఏమైపోయింది సెవెన్ అయిపోయింది అవునా కదా సిక్స్టీన్ కాస్త సెవెన్ అయింది అవునా అండ్ సిక్స్టీన్ మైనస్ నైన్ చేసామనుకోండి సిక్స్టీన్ మైనస్ నైన్ చేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్టీన్ మైనస్ నైన్ చేస్తే సెవెన్ కదా అలానే సెవెన్ మైనస్ నైన్ చేసామనుకోండి సెవెన్ మైనస్ నైన్ చేస్తే ఎక్స్ ట్వంటీ ఫోర్ అవునా అలా మనం ఓ మైనస్ నైన్ ఓ అంటే ఎంత ఓ ఫిఫ్టీన్ అవునా కదా ఫిఫ్టీన్ మైనస్ నైన్ చేసామనుకోండి అప్పుడు ఏం రావాలి ఫిఫ్టీన్ మైనస్ నైన్ చేస్తే మనకి ఎఫ్ రావాలి ఎఫ్ ఎఫ్ అవునా కదా ఎఫ్ రావాలి ఎందుకంటే మైనస్ నైన్ కదా ఇదంతా మైనస్ నైన్ మైనస్ నైన్ మైనస్ నైన్ మైనస్ నైన్ అండ్ ఎఫ్ రావాలి అండ్ ఎఫ్ ఆపోజిట్ ఎవరు యు ఓకేనా అండ్ ఆన్సర్ ఫోర్ అయిపోద్ది ఆప్షన్ ఎఫ్ యూ ఎందుకంటే మనకి ఫిఫ్టీన్ వచ్చింది కదా ఫిఫ్టీన్ మైనస్ నైన్ చేయాలి ఫిఫ్టీన్ మైనస్ నైన్ చేస్తే మనకి సిక్స్ వస్తుంది ఫిఫ్టీన్ మైనస్ నైన్ చేసినప్పుడు సిక్స్ వస్తుంది సిక్స్ అంటే ఎఫ్ ఎఫ్ ఆపోజిట్ ఎవరు జీ ఎందుకంటే ఇక్కడ మన ఆపోజిట్గా తీసుకుందంతా ఆపోజిట్ 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 వీళ్ళతో ఆపోజిట్ 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 ఎఫ్ యూ ఆన్సర్ అయిపోద్ది నెక్స్ట్ చూడండి ఇక్కడ చూస్తే ఎన్ ఎన్ఎ ఎన్ఎ ఎన్ అంటే ఫస్ట్ లెటర్ అంతా ఎన్ఎన్ఎన్ఎన్ఏ ఉంది అందుకని దాన్ని పట్టించుకోవద్దు కింద ఆప్షన్లో కూడా మీరు చూస్తే ఎన్ఎన్ఎన్ఎన్ ఇదేమో ఎమ్ ఉంది అందుకని రాంగ్ ఆన్సర్ పక్క పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ఎమ్ డి అయింది డి యు అయింది యుఎల్ అయింది అవునా కదా మరి ఎమ్ డి అయింది అంటే చూడండి ఎమ్ డి అయింది అంటే థర్టీన్ కాస్త ఏమైంది ఫోర్ అయింది థర్టీన్ కాస్త ఫోర్ అయింది అవునా థర్టీన్ కాస్త ఫోర్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది మైనస్ నైన్ చేసాం మైనస్ నైన్ అవునా కదా అలా తర్వాత డి కాస్త ఏమైంది యు అయింది అవునా కదా అంటే మళ్ళీ డి మైనస్ నైన్ డి మైనస్ నైన్ చేస్తే యూ వచ్చింది మళ్ళీ మనం యూ నైనస్ నైన్ చేసామనుకోండి యూ మైనస్ నైన్ చేస్తే మనకి ఎల్ వచ్చింది ఎల్ అవునా కదా ఎల్ ఇప్పుడు ఎల్ మైనస్ నైన్ చేస్తే ట్వెల్వ్ మైనస్ నైన్ చేస్తే త్రీ అంటే సి రావాలి సి అంటే మన ఆప్షన్లో నెక్స్ట్ సీ రావాలి ఇక్కడ సీ లేదు రాంగ్ ఆన్సర్ ఇక ఇక్కడ సి ఉంది ఇది ఇక్కడ సీ లేదు రాంగ్ ఆన్సర్ అంటే మన ఆప్షన్ ఏమైపోతుంది ఆప్షన్ టూ ఎన్సీ ఎక్సీ ఎన్సీఎక్సీ మన ఆన్సర్ అయిపోద్ది ఇగో ఏమైంది డిఎఫ్ అయింది ఎఫ్జి అయింది జిఐ అయింది జేఏ నెక్స్ట్ ఏంటి ఇగో డిఎఫ్ అంటే ఏంటి ప్లస్ టూ ఎఫ్జి అంటే ఏంటి డి అయింది అంటే ప్లస్ టూ ఎఫ్జి అంటే ప్లస్ వన్ జిఐ అంటే ప్లస్ టూ మళ్ళీ ఐజీ అంటే ప్లస్ వన్ అంటే ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ వన్ మళ్ళీ ఇక్కడ ప్లస్ టూ జరగాలి అవునా కదా డి ప్లస్ టూ చేస్తే ఎఫ్ వచ్చింది ఎఫ్ ప్లస్ వన్ చేస్తే జి వచ్చింది జీ ప్లస్ టూ చేస్తే ఐ ఐ ప్లస్ వన్ చేస్తే జే జే ప్లస్ టూ చేయాలి జే ప్లస్ టూ జే ప్లస్ టూ చేస్తే ఏం రావాలి ఎల్ రావాలి ఎల్ అని మన ఆఫ్ని ఎల్తో స్టార్ట్ అవ్వాలి ఇవి ఎల్తో స్టార్ట్ అయింది ఎల్తో స్టార్ట్ అయింది ఎల్తో స్టార్ట్ అవ్వాలి ఎల్తో స్టార్ట్ అయింది అవునా కదా నెక్స్ట్ డబ్ల్యూ యూ అయింది డబ్ల్యూ యూ అయింది డబ్ల్యూ మైనస్ టూ చేస్తే యూ వచ్చింది అవునా కదా యూ మైనస్ వన్ చేస్తే టీ ఇక్కడ కూర్చోండి ఇది మైనస్ టూ ఇదేమో మైనస్ వన్ ఇదేమో మైనస్ టూ ఇదేమో మైనస్ వన్ ఇక్కడ మైనస్ టూ జరగాలి క్యూ మైనస్ టూ మరి క్యూ మైనస్ టూ అంటే ఏం రావాలి ఓ రావాలి ఓ ఓ రావాలి ఓ ఇక్కడ ఓ ఉంది కదా అంటే రైట్ ఆన్సర్ అయిపోద్ది రాంగ్ ఆన్సర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవునా కదా సింపుల్ అనమాట ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ లెటర్కి ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఆల్టర్నేట్ జరిగింది ఏ సెకండ్ లెటర్కి మైనస్ టూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ వన్ అలా జరిగింది అనమాట ఓకేనా ఇక ఇది కూడా చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చూస్తే ఏ అవును కదా ఇక్కడ ఏ బి ఇక్కడ డి రావాలి డి అంటే అన్న ఆప్షన్ డీతో స్టార్ట్ అవ్వాలి అవును కదా నెక్స్ట్ బీడి బీడి అంటే బి ప్లస్ టూ చేసే డి కదా డి ప్లస్ టూ చేసే ఎఫ్ కదా ఎఫ్ ప్లస్ టూ చేసే హెచ్ అవును కదా అంటే మన నెక్స్ట్ హెచ్ రావాలి ఇగో ఇక్కడ హెచ్ ఉంది హెచ్ ఉంది ఇక్కడ హెచ్ లేదు రాంగ్ ఆన్సర్ హెచ్ ఉంది ఓకేనా నెక్స్ట్ సిఎఫ్ అయింది సిఎఫ్ అంటే సిఎఫ్ అంటే ఏంటి సిఎఫ్ అంటే ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ కదా సిఎఫ్ అంటే ప్లస్ త్రీ మళ్ళీ ఎఫ్ ప్లస్ త్రీ చేస్తే ఐ ఐ ప్లస్ త్రీ చేస్తే ఎల్ రావాలి ఎల్ అవునా కదా అంటే మన ఆప్షన్లో ఎల్ ఉండాలి ఇక ఇక్కడ ఎల్ లేదు రాంగ్ ఆన్సర్ ఇక ఇక్కడ ఎల్ లేదు రాంగ్ ఆన్సర్ ఇక ఇక్కడ ఎల్లో చూడండి ఎల్ ఎల్ అవునా కదా అంటే ఆన్సర్ ఏమొచ్చింది డిహెచ్ఎల్డి ఓకేనా ఆప్షన్ ఫోర్ మన రైట్ ఆన్సర్ ఇక చూడండి ఏబిసిడి దీని ఏమీ చూడండి ఏబిసిడి ఏబిసిడి ఈ వదిలేసాడు ఈ ఈ వదిలేసి ఎఫ్జిహెచ్ఐ జే వదిలేదు జే వదిలేసేసి కేఎల్ఎం కేఎల్ఎంఎన్ రావాలి అవునా కదా ఏబిసిడి ఈ వదిలేశాడు ఎఫ్జిహెచ్ఐ జే వదిలేసేసి కేఎల్ఎమ్ అవునా కదా కేఎల్ఎమ్ అప్పుడు మనకి దీనికి ఏం రావాలి కేఎల్ఎం కదా ఇగో ఇక్కడ ఏ ఏ తర్వాత ఏమొచ్చింది ఎఫ్ వచ్చింది అవునా కదా ఏ ఏ తర్వాత ఎఫ్ వచ్చింది ప్లస్ ఫైవ్ అవునా అప్పుడు ఎఫ్ ప్లస్ ఫైవ్ చేస్తే కే రావాలి కే అవునా కదా కే స్మాల్ లెటర్ రావాలి ఎందుకంటే ఏ స్మాల్ లెటర్ ఎఫ్ స్మాల్ లెటర్ ఎస్ స్మాల్ లెటర్ కే స్మాని లిటర్లే కే స్మాలిటర్ అంటే ఇది ఒకటే ఆప్షన్ ఇవన్నీ రాంగ్ ఆన్సర్లు ఇంకా అవునా కదా ఓకేనా ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వెంటనే చందన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి చందన్ లో యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి దీనికి మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు కంప్లీట్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు కంప్లీట్ కోర్సులో మీకు వీడియో లెక్చర్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాస్ ఉంటాయి అలానే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అలానే మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫుల్ అండ్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యి ఉంటే కనుక చందన్లోయిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చందన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ అయితే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఆల్ ది బెస్ట్